నేను వారి వారి వదిలిపెడుతున్న వారి వారి పాలసీస్ వాళ్ళకు ఉంటాయి నేను వారిని గురించి నేను మాట్లాడడం లేదు క్వశ్చన్ ఏంటంటే ఐ యామ్ నాట్ కాంప్రమైజింగ్ విత్ ఎనీబడి అదే సమయంలో స్ట్రాటజీ ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది గొడవ పెట్టుకోవాలంటే ఎంచో పని నాకు ఒక నిమిషం పని ఈరోజు పిఎం ఒక మాట అనేస్తే రేపటి నుంచి అయిపోయింది అడిగి అది కాదు కదా ఇష్యూ టు గెట్ ఇట్ డన్ ఈజ్ ఇంపార్టెంట్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ అందుకే నా చేతుల్లో ఎందుకు పెట్టారు వేరే వాళ్ళందరూ చెప్తే ఎందుకని లేదు ఎందుకు పెట్టారంటే మీరైతే ఈ రాష్ట్రాన్ని కష్టాల నుంచి బయట పడేయగలుగుతారు అనే అచంచలమైన నమ్మకంతో నాకు అప్పచెప్పారు దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఎక్కడ తప్పు జరిగింది చెప్పండి ఎప్పుడన్నా వచ్చేదా మీకు పోలవరం ప్రాజెక్ట్ ఎన్ని దశాబ్దాలుగా డిస్కస్ చేశారు కలగానే మిగిలిపోయింది కదా ఈరోజు ఏమైంది మీరు చూడలేదు మీరు నీళ్లు వచ్చినప్పుడు అనుభవించలేదా మీరు ఇలాంటి విజయవాడకి డ్రింకింగ్ వాటర్కి మీకు నీళ్లు వచ్చేటివే ఐఎమ్ ఆస్కింగ్ అదే కానీ నేషనల్ ప్రాజెక్ట్ కాకపోతే పుల్లిచింతల మనం రైట్ మెయిన్ కెనాల్ లిఫ్ట్ రాకపోతే కృష్ణాకు నీళ్లు వచ్చేటివే డెల్టాకు నీళ్లు వచ్చేటివే ఎంత గొడవ అయిపోయింది రాష్ట్రం అంతా నేను అడుగుతున్నా ఈడ నీళ్లు రావు వీళ్ళకి నీళ్లు ఇవ్వాలా వచ్చిన 150 టీఎంసీ 200 టీఎంసీ వచ్చినాయి రాయలసీమకు నీళ్లు ఇవ్వకపోతే వాళ్ళ కోపం ఇక్కడ నీళ్లు ఇవ్వకపోతే రైట్ ఫస్ట్ రైట్ ఇది వీళ్ళ కోపం ఏమయ్యేది మనలో మనం కొట్టుకొని తెచ్చేవాడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ అచీవ్మెంట్ ఇట్ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ అచీవ్మెంట్ మీకేంటంటే అన్నీ కనపడొస్తున్నాయి కాబట్టి మీకేంటంటే ఏదో ఇంకొకరు చెప్తే మీరు రాయాలి కాబట్టి రాస్తూ ఉంటారు మీరు మీకు మీరు కూడా అనలైజ్ చేసి కానీ మాట్లాడే పరిస్థితి వస్తే మీరు కూడా బాధితాయుతంగా కానీ అనలైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏ దేశం ఏ రాష్ట్రం జరిగిందండి ఒక సంవత్సరంలో 2 రోజులు గడిపిన రాష్ట్రం ఏదైనా ఉంది ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు మీటింగ్లు పెట్టారు ఏమో వీళ్ళు ఉద్ధరించినట్టు ఏదో సర్వీస్ చేసినట్టు ఇంకా ఏదో చేయబోయినట్టు ఇప్పుడు నేను ఏదో పని చేస్తా అంటే ఒక ఆయన వస్తాడు ఇప్పుడు ఉదాహరణకు ఉంది కాపుది ఉంది ఏంటండి కాపుది నేను కమిషన్ ఇస్తాను కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి కదా జ్యుడిషియల్ పైన ఒత్తిడి తీసుకొస్తారా మీరు వాళ్ళు ఇవ్వాలి కదా మనం పర్సూ చేస్తున్నాం కాబట్టి నేను రోడ్డు మీదకి వస్తా రోడ్డు మీదకి వస్తే ఎట్లండి ఇప్పటికే ట్రైన్స్ అన్ని కాలిపోయినాయి అంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారు ఇంకొక ఆయన రోడ్డు మీదకి వస్తారు ఆయన చేస్తాడు ఇంకొక ఆయన వస్తారు రోడ్డు మీదకి ఆయన చేస్తాడు ఎవరి పాటికి వాళ్ళు వచ్చి గొడవలు చేస్తే కులాల మధ్య చిచ్చు పెడితే ఏమవుతుందండి రాష్ట్రం నేనేం చెప్పాను ఎస్ ఐఎమ్ కన్సర్న్ పేదరికం ఎక్కడున్నా నిర్మూలించడానికి నేను ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టండి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా ముందుకు పోతున్నాం నేను యాక్షన్ తీసుకున్నాక మీరేంటండి అనవసరంగా ఇంకొక ఆయన రాయలసీమ కంజన్ జరిపిన మొనటర్ ఎగిరారు మొన్న మీరు చూశారు ఎవరెవరు కలిశారో మీరు చూశారు కేసు ఎన్క్వైరీ చేస్తారు మళ్ళా పోయి లాలు వచ్చిన బడి డిస్కషన్ జరగ పెట్టుకుంటారు అంటే ఏంటి మీ ఉద్దేశం భయం లేదు ట్రైన్లు కాల్చిన భయం లేదు లేదంటే ఇంకోటి చేసిన భయం లేదు కేసులు పెట్టిన భయం లేదు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు ఎవరు రెస్పాన్సిబుల్ ఎవడో ఒకటి ఆ ట్రైన్ కాలిపోయిన మాట వస్తాం కదా హూ ఇది రెస్పాన్సిబుల్ నా ఆ మాట చెప్పండి కాదు మేమే కాల్చేసాం కాలుస్తామని చెప్పండి పని అంటే ఎక్కడికి అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి మేము ఏం చేసినా జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతున్నారు జరగదు మంచిది కాదు అది రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్రం అంటే ప్రజలు ప్రజలకు మేలు జరగాలి తప్ప రాజకీయాలకు రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం కాదు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలో పనిచేస్తున్నాం ఎప్పుడూ జరగని పని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్ కానీ జరుగుతూ ఉంది జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు వాళ్ళకి ఉద్యోగం కావాలి ఓట్లు కావాలి లేకపోతే భవిష్యత్తులో వాళ్ళ పార్టీలు పోటీ చేసి ఏదో చేయాలి దానికోసం ప్రజలను వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ యూత్ ఈరోజు ఒక పోలవరం ప్రాజెక్టుకి 35-40 వేల కోట్లు కావాలి ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రాజెక్టే కాదు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ప్రత్యేక హోదాకి ఇచ్చేటన్నీ ఇస్తామని చెప్పిన తర్వాత ఈఏపీ ద్వారా మనకు వచ్చే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ ఇస్తామని చెప్పిన తర్వాత నేను ఒప్పుకున్నాను డెఫినెట్గా అన్యాయం జరిగితే నేనే గట్టిగా పోరాడతా నాకేం మొహమాటం లేదు నాకేమీ ఎక్కడ ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడూ నాకేం భయం లేదు మొహమాటం లేదు నిర్మోహమాటంగా చెప్పగలుగుతాను నిర్మోహమాటంగా అడగగలుగుతాను
ఎందుకు సెంటర్తో బాగున్నారని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు బాగున్నారంటే రాష్ట్రం కోసరం బాగున్నారు. లేకుంటే నాకేం పని ఉంది ఢిల్లీలో? నాకు పనంతా ఏంటి? ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం, అభివృద్ధి చేయడం. మనం గొడవ పెట్టుకొని అన్ని ప్రాజెక్టులు పెండింగ్ పెట్టుకొని అన్ని క్లియరెన్స్ రాకుండా చేసుకొని ఏ పని జరగకుండా కేంద్రం తిట్టుకుంటా వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయలేదని చెప్పుకుంటూ వస్తే అది సమస్య పరిష్కారం అవుతుందా? ఐఎమ్ ఆస్కింగ్. నాకంటే అనుభవం ఉందండి వీళ్ళంతా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరైనా పాలిటిక్స్లో ఉన్నారా? ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేశారా? ఏమైనా రిజల్ట్స్ ప్రూవ్ చేశారా? ఎక్కడన్నా ఫలితాలు రాబట్టినటువంటి ట్రాక్ రికార్డు ఇళ్ళకుందా? మరి అంత ఈజీ కాదు కదా రాజకీయం అంటే, డెవలప్మెంట్ అంటే. చాలామంది మాట్లాడతారు ఎలక్షన్లో ఎక్కువ కూడా మాట్లాడచ్చు, కానీ చేతి చూపించాలి కదా. దొంగ లెక్కలు రాసేదానికి ఒక అతనికి బాగా అనుభవం, నేరాలు చేయడానికి బాగా అనుభవం. ఇక్కడ కూడా వచ్చి నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు, గొడవలు చేయడానికి రెడీ అవుతున్నారు. టేకర్స్ లేరు వీళ్ళకు, ఉంటే ఏడు కూడా చేసేవాళ్ళు. నా గవర్నమెంట్లో అవన్నీ జరగవు, ఫర్మ్గా ఉంటాను. కులా ఇప్పుడు ఏం కొత్త స్లోగన్ వచ్చింది, కులాలు ప్రాంతాలు మతాల మధ్య చిచ్చులు పెట్టాలంట. ఎందుకంటే మారిగా మీరెందుకు ఉద్యమం చేయరు? నేను అడుగుతాను, దానికి దీనికి కంపారిజన్ ఏంటి? జల్లికట్టు మారిగా ఉద్యమం చేయడం ఏంటి అంటే ఎక్కడ నేను కాంప్రమైజ్ అవుతున్నా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఎక్కడ రాజీ పడ్డానండి? దేనికోసం రాజీ పడుతున్నారు? ఏదైనా ఉంటే ట్యాక్ట్ఫుల్గా పోతున్నా, స్ట్రాటజిక్గా పోతున్నా. ఎందుకు? మనకు రావాల్సిన పనులు సాధించుకోవడానికి. నేను అందుకే అడిగాను, ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తానన్నప్పుడు ఎందుకు ఒప్పుకోకూడదు అడిగాను. దీంట్లో ఏమున్నా నాకు చదివి వినిపించమన్నాను. ఒక్కరన్నా చదివి వినిపించారు ఇంతవరకు? కాదు, ఈ ప్రత్యేక హోదా వస్తే ఇవి వస్తాయని చదివి మీకు వినిపించమని పని ప్రెస్కి. యు రీడ్ అండ్ దెన్ టెల్ మీ, రైట్, దెన్ ఐ విల్ ఫైట్. యాజ్ ఇట్ ఈజ్ ప్రత్యేక హోదాకి ఇచ్చేది, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు పేరు కోసరం ఎందుకు పోరాటం? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ అందరినీ, యూత్ కూడా అడుగుతున్నా, ఇంత డెవలప్మెంట్ ఎక్కడవుతుంది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే, పవర్లో మనమే, దేశంలో ఏది చూసినా మనమే ఆదర్శం, ఇండస్ట్రీస్ మనమే, గ్రోత్లో మనమే, అన్నీ మనమే ఉన్నాం. అలాంటప్పుడు మన ఫ్యూచర్ మనం నాశనం చేసుకోవాలనా? దేనికోసం పోరాటం? పోరాటం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో అభివృద్ధి కోసం పోరాటం. నేను ఆ రోజు కూడా అదే చెప్పాను, మన వాళ్ళు ఉండెడ్ సోల్జర్స్. వారికి అన్యాయం జరిగింది, అన్యాయం చేసిన వాళ్ళు నాకు లెటర్లు రాస్తున్నారు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి, వాళ్ళు ఏమన్నా నాకైతే ఆ లెటర్లు అప్పుడు రాయకూడదు, ఆ చేతగానే పని అయితే అప్పుడు పోరాడకూడదు. ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఆ రోజు మీకు వెన్నెముక లేదు, మీరేమీ చేయలేరు. పోలవరం ఎందుకు తీసుకున్నారు మీరని అడిగారు. పోలవరం నేను తీసుకోకపోతే అయ్యేదండి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, వారానికి ఒకరోజు కూర్చోకపోతే ఒక్క అడుగు ఒక మట్టి పెళ్ళ పడేదండి? సెంట్రల్ గవర్నమెంట్కు మహాసముద్రం అది.